సో ద విజ్డమ్ టూత్ ద లేట్ బ్లూమర్స్ ఇవి కొందరికి 4 వస్తాయి కొందరికి 0 వై సి అంటే ఫస్ట్ ఐ టెల్ యు అబౌట్ 4 అండ్ ఆల్సో 4 తాలూకు సిచ్యువేషన్ గురించి కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో మన జా సైజెస్ ఎలాగైతే మార్పులు చెందుతూ వస్తున్నాయో ఇది వరకు 7 feet టాల్ ఉండేవాళ్ళు తర్వాత 6 అయ్యారు ఇప్పుడు కొంచెం సో నా యూజువల్ స్కెలిటల్ చేంజెస్లోనే చాలా మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి యాజ్ ద జనరేషన్స్ ప్యాస్. సో అట్లా మోర్ దెన్ 70 or 75% మెంబర్స్కి విజ్డమ్ టూత్ లోపల ట్రాప్ అయిపోతూ ఉన్నాయి. ఎయిట్ పార్ట్లీ బయటకు రావడం, 20% బయటకు రావడము, లోపల ఉన్నాయి కొంచెం అఫెండింగ్ ప్లేస్లో ఉండడము, ఇటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి. సో నాన్ అఫెండింగ్ పొజిషన్స్లో ఉంటే దట్స్ ఓకే. అయితే హౌ విల్ యు నో దాట్? వన్, చిగురు చివరిలో ఏమన్నా ఎరుపుతనం అట్లా వస్తూ ఉందా, తెలియకుండా లైట్ బ్యాచ్మెల్ వస్తూ ఉందా, అడప తడప ఫ్రీక్వెంట్ సెల్లింగ్ వస్తుందా అనేది ఒక పర్సన్ చెక్ చేసుకోవాల్సిన విషయము. ఇఫ్ నాట్, డెంటిస్ట్ దగ్గరికి వస్తే మాత్రం ఒక ఎక్స్రే తీస్తారు, తీసి లోపల బాగా ట్రాప్ అయి ఉన్నాయా, అవి అఫెండింగ్ పొజిషన్లో ఉన్నాయా, నాన్ అఫెండింగ్ పొజిషన్లో ఉన్నాయా, అసలు తీయగలుగుతామా లేదా అనే డెసిషన్ మీద నేను చెప్పినట్టుగా అన్ఫేవరబుల్గా ఉన్నాయని మాత్రం. ఎస్పెషల్లీ దిస్ జనరేషన్ మోర్ దెన్ 70 or 75% మెంబర్స్, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు గెట్ దెమ్ రిమూవ్డ్. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇస్ ఈవెన్ ఐ గాట్ దెమ్ రిమూవ్డ్.